దేవుని నామానికి మహిమ కలను గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం నుండి ప్రార్థన చేసుకున్నారా? లేచిందే కాబట్టి లేచిందే ప్రార్థన చేసుకోండి, వాగ్దానం వినండి, ఇతరులకు షేర్ చేయండి. ఓకేనా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 119 కీర్తనలు 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. చక్కటి వాగ్దానం కదండి, నిజంగా నాకు చాలా ఇష్టమైన వాగ్దానం ఇది. నిజంగానే చూడండి, కొన్ని సందర్భాల్లో ప్రతి మనిషి అయినా చూడండి, వాక్యము అనేది చాలామందికి ఆ సీక్రెట్ తెలియకపోవచ్చు. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుందంట. అది ఎలా బ్రతికిస్తుంది? దానికి మనము దాన్ని మనం తింటున్నామా లేదు, కానీ వాక్యము మన హృదయంలో, మన హృదయంలో లోపల ఉన్న ఆ బాధలను, ఆ కష్టాలను, ఆ యొక్క వ్యాధులను తీసి బయటపెట్టి ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పుష్ చేస్తుందండి, బలమునిస్తుంది. మన హృదయం బలపడితే శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా మారిపోతుందండి, హల్లెలూయా. నిజంగానే కొన్ని సందర్భాల్లో మన హృదయం బలహీనమైనప్పుడే మన అనారోగ్య పరిస్థితులకు వెళ్లాల్సి వస్తుంది. కానీ మన హృదయం ఎప్పుడు గట్టిపడుతుందో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? మన హృదయంలో ఏసే వాక్యం నిలిచి ఉన్నప్పుడు, ఏసే మనతో ఉన్నప్పుడు ఆ వాక్యం చదువుతుంటే ఎంత సంతోషం అంటే ఎవరు లేరండి ఈ లోకంలో అంత సంతోషం ఇస్తాడు దేవుడు. మీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు చూడండి, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు చూడండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోవాలి, అది ఒక పార్ట్. కానీ ప్రార్థన ఎంత గొప్పదో వాక్యం కూడా అంతే గొప్పదండి. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది. అంటే ఆయన ఆధారపడేది ఎవరి మీద అంటే వాక్యం మీద, దేవుని మీద ఆధారపడుతుంది. వాక్యమే దేవుడు కాబట్టి ఆయన మీద ఆధారపడడంలో ఎంతో సంతోషం మనకు దేవుడు ఇస్తారండి. ఆ బాధల అదే మన బాధలు ఏం చేస్తుంది? నెమ్మది ఇస్తుంది. ఈ వాక్యమే మనల్ని, అంటే దేవుడే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కాబట్టి ఆయనే మనల్ని మన బాధల నుంచి మనకి ఆ విడుదల కలిగిస్తాడండి, హల్లెలూయా. కాబట్టి మనం కొన్ని సందర్భాల్లో బాగాలేనప్పుడు కూర్చుని అలా చదువుతూ ఉండండి, వాక్యం చదవండి, రోజు చదవండి. మీ యొక్క ప్రతిరోజు మీ దినచర్యలు ఏం చేయాలంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని చదివేసి పడుకున్నప్పుడు మన హృదయం అంతా సంతోషంగా మారిపోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడే వాక్యం చదవాలి. చాలామంది కష్టం వచ్చినప్పుడు, లేదా నా ఎక్కువ డిప్రెషన్లో వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా వ్యాధి ఉందని డాక్టర్ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే బైబిల్ చదవరు, ప్రార్థన చేయలేదానికి మనసు రాదు. కానీ ఆ టైంలోనే మన దేవుణ్ణి ఎక్కువగా పట్టుకోవాలండి. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, అదే మన బాధలో మన నెమ్మదినిస్తుంది. మీకు నెమ్మదినిస్తుంది, మీ హృదయంలో సంతోషాన్ని ఇస్తుంది. వాక్యం లేకుండా మనం ఎక్కడికి పోలేమండి. మేము ఎక్కడికి పోయినా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకువెళ్తాం, ఎందుకంటే దీన్ని తీసుకెళ్తే ఒక ధైర్యం మాకి, అంటే ఏసీ మనతో ఉన్నట్టు. కాబట్టి వాక్యమే దేవుడు కాబట్టి ఆ దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మన హృదయము సంతోషంగా ఉంటుంది. మన ప్రాణము మనల్ని బ్రతికించే దేవుడిని, మన ప్రాణము సమస్య లేకుండా ఆదరించబడుతుంది. ప్రార్థన చేసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, స్తోత్రమైనా నీకు వందనాలు అయ్యా. ఎంతోమందినైనా ఈ రోజునైనా ఉదయకాలం వాగ్దానం ఉంటుండగా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించి నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, అదే నా బాధలో నెమ్మది కలిగిస్తారని దావీదు భక్తుడు అన్నట్టుగానైనా, ఇదిగో మా జీవితాలు కూడా నా ప్రభా, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అయ్యా. ఇది నా బాధలలో నెమ్మది కలిగిస్తుంది. నేను ఎంతోమంది నెమ్మది కలిగించింది అయినా, ఎంతోమంది హృదయంలో నెమ్మదినిచ్చిందయ్యా, బలమునిస్తుందయ్యా వాక్యం అయినా తండ్రి. చాలామంది నా ప్రభా వాగ్దానం వింటూ ప్రతిరోజు వాక్యం చదివే బిడ్డలందరినీ నువ్వు బ్లెస్ చేయండి ప్రభా. వాళ్ళ జీవితాలు ఇంకా గొప్ప కార్యాలు జరిగించాను. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, రోగాలతో ఉన్నవారికి స్వస్థపరచండి ఏసయ్యా. ఎక్కడ బాగాలేదు అక్కడ చేతులు ఉంచుతుండగా ఇప్పుడు ఏ స్నామంలో విడుదల కలిగింది కాకనైనా తండ్రి. ఇదిగో నా ప్రభా తండ్రి, చేతబడి మాంత్రిక శక్తులతో ఉన్నవారిని విడిపించండి ఏ స్నామంలో నా ప్రభా తండ్రి. నేను అప్పుల సమస్య నుంచి విడిపించినైనా, ఉద్యోగులని బిడ్డలకు ఉద్యోగం ఇచ్చాను, ఎవరి బిడ్డలని బలపరిచినైనా, లోకానుసరమైన ఆశలు కలిగిన వారిని తాకండి ప్రభా. తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారం తిరిగే బిడ్డల మనసు మార్చండి ప్రభా. అయినా ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డలనైనా చెల్లికి తండ్రి అడిక్ట్ అవ్వకుండా నా ప్రభా ప్రతి బిడ్డలు రక్షించునైనా. ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తలారా.